Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri Vandanam. Tandri Vandanam. Tandri Stotram. Tandri Stotram. Tandri Aradhana. Tandri Aradhana. Yesuva Vandanam. Yesuva Vandanam. Yesuva Stotram. Yesuva Stotram. Yesuva Aradhana. Yesuva Aradhana. Hallelujah. 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 Yesu Kristu Ati Parishuddhamaina Namamulo దేవుడు మనందరిని దీవించునిగాక. మరి ఈ సంగమం ప్లస్ టీవీలో మరి దేవుని వాక్యం చూస్తున్న ఈ తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మరి గడచిన రెండు రోజులుగా మనం గొప్ప గొప్ప సత్యాలు నేర్చుకున్నాం. ఈ మూడో రోజు కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవించబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. వినుట వలన మన విశ్వాసం అధికం అధికం అవునుగాక. మన విశ్వాసం పెరిగినప్పుడు దేవుని మహిమను చూస్తాం. దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందామా. మహోన్నతుడ సర్వోన్నతుడవైన దేవ, నీ బలమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల వేళలో మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో ఏర్పాటు చేసినందుకు స్తోత్రము నాయన. దేవుని వాక్యం వినుటకు నాయన మా హృదయాన్ని మా ఆత్మను మేము తయారు చేస్తున్నాం దేవ. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యం మాకు జీవాన్ని ఇస్తుంది. నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది. మా చీకటిమయ జీవితములో నీ వాక్కు మాకు వెలుగుగా ప్రకాశము అయ్యా ప్రసరింపచేస్తుంది నాయన. మేము ఎక్కడ పడిపోయామో, ఎక్కడ సోలిపోయామో, ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడెల్లా నీ వాక్కుని మాకిచ్చి అన్నింటిలో మమ్మల్ని బలపరచుము దేవ. అన్నింటిలో మమ్మల్ని స్వస్థపరచుము నాయన. దృఢపరచుము దేవ. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము యేసయ్య. నువ్వు అన్నావు నేను మీకు శాంతినిచ్చేదనం, సమాధానం ఇచ్చే దేవుడని అన్నావు. ప్రతి కుటుంబములో నాయన సమాధానం కలుగునుగాక, శాంతి కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక దేవ. భయంకరమైన కలవరముతో ఆందోళనతో నిండిన ఈ లోకములో నాయన మేము సోలిపోయి ఉన్నామయ్యా. నీ బలమును మాకిచ్చి మమ్మల్ని నిలబెట్టుము దేవాని. వన్నావు క్రింద పడినవాడు మళ్ళీ తిరిగి పైకి లేస్తాడు అంటున్నావు దేవ. అయ్యా మేము పడిపోయి ఉన్నామయ్యా భయములో, రోగములో, ఆందోళనలు, సమస్యలో, శోధనలో, అయ్యా రకరకమైన పరిస్థితులలో మేము పడిపోయి ఉన్నాం. మమ్మల్ని నిలబెట్టుము తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మను మాకిచ్చి మమ్మల్ని అందరినీ నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన ఎన్నో మేలులకై, ఉపకారములకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ రాజాది రాజైన యేసయ్యని స్తుతించుదామా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. నీవు అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు. ఆ దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. మన దేవుడు గొప్పవాడు. ఆ తండ్రిని సంతోషముతో, ఆనందముతో, స్తుతి గీతములతో, వందనాలతో ప్రభుని ఆరాధించడం మన బలముతో, శక్తితో
దేవుని స్తోత్రించుదాం, సంతోషంతో ప్రభుని స్తుతించుదామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం నాయన, వందనాలయ్య. మహోన్నతుడ, ఘనమైన దేవ, పరిశుద్ధుడ, శక్తిమంతుడ, నీతివంతుడ, స్తోత్రం స్తోత్రం నాయన, నీకే మహిమ ఆరాధన చెల్లిస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లించండి, ఆయన సన్నిధిలోనికి రండి, కృతజ్ఞత స్తోత్రములు స్తుతిగీతములు అర్పించండి అంటున్నావు తండ్రి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, సంతోషముతో పాడదామా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. 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 నా తల్లియు నీవే, తండ్రియు నీవే, బంధువు నీవే నా యేసయ్యా. నా తల్లియు నీవే, తండ్రియు నీవే, బంధువు నీవే నా యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదామా, స్తోత్రించుదామా. మన దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. అబ్రహాము దేవుడవు నీవేనయ్యా, మాకు సర్వము నీవేనయ్యా. 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 సమకూర్చు దేవుడవు నీవేనయ్యా, మాకు ఏ కొదవలేదయ్యా. సమకూర్చు దేవుడవు నీవేనయ్యా, మాకు ఏ కొదవలేదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సమకూర్చు దేవుడవయ్యా, మాకు ఏ కొరత లేదయ్యా. సమకూర్చు దేవుడవయ్యా, మాకు ఏ కొరత లేదయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. నా తల్లియు నీవే, తండ్రియు నీవే, బంధువు నీవే నా యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదామా. ఎన్నుకొనబడిన రాచరికపు కులం మనం, దేవుని ప్రజలం, దేవుని సొంత పిల్లలం మనం. ఆ దేవాది దేవుడు తండ్రి, నీవు నాకు రాజకరికం అంటున్నాడు. రాజుగా ఉండే భాగ్యం మనకిచ్చాడు. రాజుని పిల్లలుగా ఉండే భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం నాయన. అయ్యా నీకే మహిమ ఆరాధన. సంతోషముతో ఆనందముతో స్తుతించి ఆరాధించుదామా. దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్తుతుల సింహాసనములో ఆసీనుడైన యేసయ్యకి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. రాజరికపు గురుకులమయ్యా,
ఎన్నుకోబడిన జాతులమయ్యా మేము రాచరికపు గురుకులమయ్యా ఎన్నుకోబడిన జాతులమయ్యా మేము రాచరికపు గురుకులమయ్యా ఎన్నుకోబడిన జాతులమయ్యా మేము రాచరికపు గురుకులమయ్యా ఎన్నుకోబడిన జాతులమయ్యా నీ సంత ప్రజలము మేమేనయ్యా నీ మహిమను చాటిదమయ్యా నీ సంత ప్రజలము మేమేనయ్యా నీ మహిమను చాటిదమయ్యా యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా యేసయ్యా ప్రజలమయ్యా నీ మహిమను చాటెదమయ్యా నీ సొంత ప్రజలమయ్యా నీ మహిమను చాటెదమయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా నీకు స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా ఆమేన్ ఆమేన్ నీకు స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యా నీకే ఆరాధన మహిమ ఘనత స్తుతి స్తుతి హల్లెలూయా 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 స్తుతించుదాం స్తుతించుదాం చప్పట్లు కొట్టి దేవాది దేవునికి వందనాలు మహోన్నతుడ పరిశుద్ధుడ శక్తిగలవాడ బలమైన దేవ స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 రెండు చేతులను పైకి లేపి చేతులెత్తి ప్రార్థించుదామా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు లూకా సువార్త 11వ అధ్యాయము 12-13 వచనములు చూసినట్లయితే ప్రభు అంటున్నాడు మీరు మీ పిల్లలు అడిగినవన్నీ వారు ఏమి అడిగినను మీరు వారిని ఇచ్చేదరు ఒకవేళ మీ పిల్లలు గ్రుడ్డును అడిగినచో మీరు తేలునివ్వరు కదా వారు ఏమడిగినా మీరు దాన్నే ఇస్తారు వారు ఏం కోరుతున్నారో మీరు దాన్ని చేస్తారు అందుకే ప్రభు అంటున్నాడు ఈ లోక సంబంధమైన తండ్రి తన పిల్లల అవసరాలను తీర్చినప్పుడు పరలోక సంబంధమైన దేవుడు వారికి ఏం కావాలో ఆయన తీర్చలేడా తప్పకుండా తీరుస్తాడు ఆ తీర్చే అవసరము మొదటగా ప్రభు అంటున్నాడు మీరు వస్తువుల గురించి అడగవచ్చు కానీ దేవుడు తన పిల్లలకు మొదటగా ఇచ్చేది పరిశుద్ధ ఆత్మ ఆయన అడిగిన ప్రతి వారికి పవిత్ర ఆత్మను ఇంకనూ ఎంతగా ఇచ్చునో కదా అని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా నీవు వస్తువుల కోసం కాదు పరలోక సంబంధమైన దేవుని ఆత్మ కోసం నువ్వు అడుగునా దేవుడు తప్పకుండా సమృద్ధిగా కుమ్మరింపుగా తన పరిశుద్ధ ఆత్మను మనకిస్తాడని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు హల్లెలూయా మరి రేపటి దినమున మనం గొప్పగా పెంతకోస్తు పండుగను మనం జరుపుకోబోతున్నాం
దేవా ఆనాడు అపొస్తల కార్యములు రెండవ అధ్యాయంలో వారందరూ ఒక చోట చేరి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి దిగి వచ్చాడు. మరి ఈరోజు నీవు నేను మనందరము కలిసి ఎక్కడైతే కలిసి ప్రార్థిస్తారో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని ఆత్మ అక్కడ వేగముగా దిగి వస్తాడు. పై గదిలో వారందరూ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపుగా వారి మీద దిగి వచ్చాడు. ఆయన అగ్ని రూపంలో వచ్చాడు. ఎందుకు అగ్ని రూపంలో వచ్చాడంటే అంతవరకు వారు పాపములో శాపములో కట్టబడి ఉన్నారు, పాపమయమై జీవిస్తున్నారు. కనుక దేవుడు అగ్నిగా వచ్చి వారిలో ఉన్న మలినానంతటిని కాల్చివేయుటకు ఆయన అగ్నిగా వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ నిప్పు అన్నింటినీ కాల్చివేస్తుంది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపముగా ఉన్నాడు. ఆయన ఈ దేవునికి ఇష్టం లేని వాడిని అన్నింటినీ మన నుండి ఆయన కాల్చివేస్తాడు, వాటన్నింటినీ తొలగింపచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీ మీద రావాలి. నీ జీవితంలో దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. ఆయన ఆత్మ లేకుండా మనము ఏమి చేసినా కూడా అది ఫలించదు. ఆత్మతో మీరు ప్రార్థించండి, సత్యముతో ప్రార్థించండి, ఆత్మతో నడుచుకోండి. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవా, బలమైన ఆత్మను మాకును దయచేయము తండ్రి. అయ్యా, మేము అందుకే నీ ఆలయంలోనికి మేము వచ్చి ఉన్నాం, నీ అమ్మ సన్నిధిలో మేము వేచి ఉన్నాము దేవా. అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా దీవించినాయన. నాలుకలో క్రొత్త పాటనాయన, మా హృదయములో జీవవుట, ఎందుకంటే నీవు మాలో ఉన్నావు కనుక. దేవుని ఆత్మ మమ్మల్ని నడిపిస్తున్నాడు కనుక మేమెల్లప్పుడూ క్రొత్త పాటలే పాడేద్దాము నాయన. నీ జీవవుటను మాకు దయచేయము దేవా. నీ జీవ నదిలాగా మా జీవితాన్ని మార్చుము తండ్రి. దేవుని స్తుతించుదామా అందరం కలిసి, ఏక మనస్సుతో ఏక శక్తితో ప్రభుని స్తుతించుదాం. స్తోత్రం స్తోత్రం. మా నాలుకలో క్రొత్త పాటనిచ్చి మా హృదయంలో జీవ నదులను ప్రవహింపచేయమయ్యా. స్తోత్రం. నాలుకలో కొత్త పాట, నా హృదయములో జీవవుట. నాలుకలో కొత్త పాట, నా హృదయములో జీవవుట. యేసు నాలో ఉన్నందువలన, ఆ ప్రభుని ఆత్మ నడుపుట వలన. యేసు నాలో ఉన్నందువలన, ప్రభుని ఆత్మ నడుపుట వలన. నాలుకలో క్రొత్త పాట, నా హృదయములో జీవవుట. నాలుకలో క్రొత్త పాట, నా హృదయములో జీవవుట. యేసు నాలో ఉన్నందువలన, ఆ ప్రభుని ఆత్మ నడుపుట వలన. యేసు నాలో ఉన్నందువలన, ఆ ప్రభుని ఆత్మ నడుపుట వలన. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నాలుకలో క్రొత్త పాట, నా హృదయములో జీవవుట. నాలుకలో క్రొత్త పాట,
నా హృదయములో జీవ ఊట. చేతులెత్తి ప్రార్థించుదమ్మా. అపొస్తల కార్యం 10:38లో పరిశుద్ధాత్మతో అభిషేకం పొందిన యేసు గ్రామ గ్రామం తిరిగి ఆయన అందరికి మేలు చేశాడు, స్వస్థపరిచాడు, బందీలుగా ఉన్న వారికి విడుదలనిచ్చాడు. పరిశుద్ధ ఆత్మ మన మీద వచ్చినప్పుడు మనము కూడా అద్భుతం చేసే శక్తిని పొందుతాం. మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మనకు మేలు చేయాలి అంటే దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. ఆత్మ కోసం ప్రార్థించుదామా. ఆత్మాభిషేకముతో యేసు వాక్య ఖడ్గముతో పోరాడెను. ఆత్మాభిషేకముతో యేసు వాక్య ఖడ్గముతో పోరాడెను. లోకము శరీరము సాతాన్ని జయించి శోధనలను విజయముగా మార్చెను. లోకము శరీరము సాతాన్ని జయించి శోధనలను విజయముగా మార్చెను. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నాలుకలో క్రొత్త పాట, నా హృదయములో జీవ ఊట. నాలుకలో క్రొత్త పాట, నా హృదయములో జీవ ఊట. యేసు నాలో ఉన్నందువలన, ప్రభుని ఆత్మ నడుపుట వలన, యేసు నాలో ఉన్నందువలన, ప్రభుని ఆత్మ నడుపుట వలన, యేసు నాలో ఉన్నందువలన, ప్రభుని ఆత్మ నడుపుట వలన, యేసు నాలో ఉన్నందువలన, ప్రభుని ఆత్మ నడుపుట వలన. పాడదామా, స్తుతించుదాం. యేసయ్య నువ్వు మాలో ఉన్నావయ్యా. ఆమేన్. స్తోత్ర దేవుని ఆత్మ మమ్మల్ని నడుపుట వలన మా నాలుకలో క్రొత్త పాట, మాలో జీవమయ్యా, మా హృదయములో జీవ ఊట, జీవనదులు మా జీవితంలో ప్రవహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తుతించుదాం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించుదామా, చేతులు పైకి లేపి దేవుని స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించుదాం స్తుతించుదాం స్తుతించుదాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మా బలహీనములో అయ్యా నీ కృప మమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది. నీవు మమ్మల్ని బలముగా మార్చే దేవుడు. బలహీనులుగా ఉన్నవారు అయా, ఎండిపోయి సోలిపోయిగా ఉన్నవారి మీద బలమైన ఆత్మను గాలి రూపములో పంపించి వారిని బలపరిచి దృఢపరిచి నిలబెట్టిన దేవుని ఆత్మ మాలోనూ పనిచేస్తుందయ్యా. అదే ఆత్మను మేమును పొందుతున్నాము నాయన. స్తోత్రం యేసయ్య. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని దేవుడు మన జీవితంలో ఆయన ఆత్మను మనకిచ్చి ఆత్మ వలన మనం నడుచుకోవాలని, శరీరాన్ని నశింపచేసి మనలో ఉన్న దేవుని ఆత్మ కార్యములు
మన జీవితంలో జరగాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. శరీరము ఈ లోక సంబంధ వాటిని వెతుకుతుంది, మన మనస్సు మన ఆత్మ పరలోక సంబంధమైన వాటిని వెతుకుతుంది. అందుకే ప్రభు అన్నాడు, మీ దృష్టిని ఈ లోక వస్తువుల మీద కాక పరలోక వస్తువుల మీద ఉంచండి, అప్పుడు దేవుడు మీకు ఏమి కావాలో వాటన్నిటినీ దయచేస్తాడు. మన దృష్టి పరలోకంలో ఉన్న దేవుని మీద ఉంచి మనం ప్రార్థించుదాం. Praise the Lord. Hallelujah. Father, we praise you. Jesus, we worship you. Holy Spirit, we glorify you. Hallelujah. My dear friends, we welcome you all. మీ అందరినీ ఈ మూడవ రోజు ధ్యానం కోసం ఆహ్వానిస్తున్నాము. ఈ ఆరాధనకు స్పాన్సర్ చేసిన వారిని దేవుడు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుకుంటాం. గుడ్ హెల్త్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఫర్ సక్సెస్ ఇన్ ద బిజినెస్ బై పి అంటోనీ, మంజు, మేరీ, యామిని అండ్ చైతన్య. పి అందుని గారిని, బిజినెస్ని, మంజు, మేరీ, యామిని అండ్ చైతన్యాన్ని ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనియు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును ఎలా పొందుకోవాలనియు మొదటి రోజు ధ్యానించాము. రెండవ రోజు నిన్నటి రోజు ప్రాక్టికల్గా ఇటువంటి అభిషేకమును ఒక సాధారణమైన మనిషి అయిన సౌలు ఎలా సంపాదించుకున్నాడు, ఆ అభిషేకము పరిశుద్ధాత్మ ఇచ్చిన అభిషేకము గాడిద మేపుతున్న వ్యక్తిని ఒక గొప్ప రాజుగా మార్చింది అనే రహస్యమును మనం నేర్చుకున్నాము. మరియు ఆ అభిషేకములో మనం నిలబడాలంటే మనం ఏమేం చేయాలని సౌలు జీవితం నుండి కూడా మనం నేర్చుకున్నాం. సౌలుతో దైవజనుడు పలుకుతున్నాడు, నువ్వు పైకి ఎక్కాలి, నీవు ముందుకు సాగిపోవాలి, నీవు ప్రభు కోసం వేచి ఉండాలి. చాలా సత్యాలు నేర్పించాడు. అవును, ఈరోజు పరిశుద్ధాత్మ చేయు కార్యముల ఇంకొక కార్యం గురించి మనం ధ్యానిస్తున్నాం. దేవుడు మానవుని సృష్టించినను, ఈ లోకాన్ని సృష్టించినను, పాపం వలన సాతాను వలన ఈ లోకం తన అందమును తన జీవాన్ని కోల్పోతుండగా దేవుడు తన ఆత్మను పంపి ఈ లోకాన్ని మళ్ళీ నూతనీకరిస్తాడు. 104వ కీర్తన 30వ వచనం అట్లు పలుకుతుంది, దేవుడు తన ఆత్మను పంపగా ఈ లోకం నశించిపోతున్న లోకం మళ్ళీ నూతనీకరింపబడను. అవును, ఒక డాక్టర్ ఆయన భార్య ఇద్దరు కోవిడ్ వలన వారు ట్రబుల్ అయ్యారు. వారు ఒక పెద్ద హాస్పిటల్లో చేర్చబడ్డారు, కానీ ఆ పెద్ద హాస్పిటల్లో కొన్ని సమస్యల వలన వారు వెంటనే ఈ డాక్టర్ని, భార్యను తీసేయమన్నారు. ఫస్ట్ డాక్టర్ భార్య మాత్రమే అడ్మిట్ చేశారు. ఆమె ముందే చాలా వీక్గా ఉన్న అమ్మాయి, అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ చేర్చారు. సీరియస్గా ఉంది, ఆక్సిజన్ దొరకట్లేదు అంటున్నారు,
ఆమె సపోర్ట్ లేక ఆమె ఆక్సిజన్ పీల్చి వేయడం లేకపోతుంది. ఆ టైంలో ఆ డాక్టర్ మీద ఉన్న సమస్యతో ఆ హాస్పిటల్ వాళ్ళు తీసేయండి అన్నారు. ఆ డాక్టర్ ఎంత బాధపడ్డాడంటే, ఏమవుతుంది ఫాదర్, నా భార్యను ఇప్పుడు తీసేసిన ఎక్కడికి పోతాను? ఆ తరుణంలో దేవుని పరిశుద్ధాత్మ చెప్పాడు, లోకంలో రకరకమైన సమస్యల వలన మానవులందరూ భయంకరమైన కష్టాల్లో ఉంటారు, కానీ వీరందరి స్థితిలో ఉండి వారిని నడిపించేది నా పరిశుద్ధాత్మ. ఆది గ్రంథంలో సాతాను దేవుడు సృష్టించిన అందమైన భూమిని ఆకారం లేకుండా చీకటితో నిండిన భూమిగా మార్చినప్పుడు దేవుడు వదిలిపెట్టారా? తన ఆత్మను పంపలేదా? తన వాక్కును పంపలేదా? మరొకసారి దాన్ని అందమైన భూమిగా మార్చలేదా? ప్రతి నరుని జీవితం కూడా సడన్గా ఏమో దారి కోల్పోయినట్లు లేక చెదిరిపోయినట్లు లేక కాపరి లేని గొర్రెల్లాగా మనం మారిపోవచ్చు, కానీ దేవుడు తన ఆత్మను పంపి మనుషులను నశించిపోయేవారిని మళ్ళీ నిర్మిస్తాడు, మళ్ళీ మన జీవితాన్ని జన్మింపచేస్తారు. నేను ఈ విషయమును ఆ డాక్టర్కి చెప్పాను. పరిశుద్ధాత్మ యేసయ్య మనకిచ్చిన వరము, ఆయన మనతోనే ఉన్నారు, మనల్ని అనాథులుగా విడిచిపెట్టరు. ఇదే యోహాను 14:18 చెప్పారు, ఆయన మీతో ఉండుటకై మీరు ఎప్పుడు నిస్సహాయకులై ఉన్నారో అప్పుడు మీకు సహాయం చేయుటకు దేవుడు ఆయన్ను పంపుతారు. అందుకే పరిశుద్ధాత్మకు ఒక గొప్ప పేరు సహాయకుడు. అవసరములలో మనం అన్నీ కోల్పోవు స్థితిలో మనతో ఉండి మనల్ని కాపాడి నడిపించేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన, ఫాదర్ నాకు ఏమి ప్రార్థన చేయట కూడా నాకు శక్తి లేదు ఫాదర్. అప్పుడు రోమపత్రిక 8:26-14 చూపించాను. కొన్నిసార్లు వాక్యం చెప్తుంది, మన సమస్యలు కష్టాలు మన తల మీది తలను తాటి వెళుతున్నప్పుడు మనకేం చేయాలో అర్థం కాదు, ఎలా ప్రార్థించాలని కూడా తెలియదు. చదువుదాం. అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మయు సాయపడును. ఆత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలనో మనకు తెలియదు. కొన్నిసార్లు భయంకరమైన సమస్యలు చిక్కుకున్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ప్రార్థించాలని కూడా తెలియదు. మాటలకు సాధ్యపడని ఆ టైంలల్లా మాటలకు సాధ్యపడలేని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించి మనల్ని కాపాడను, నిట్టూర్చును. ఎవరు కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు అమ్మో నేను ఏం చేస్తా, అట్లనే పరిశుద్ధాత్మ కూడా మన కోసం నిట్టూర్చి ఏడుస్తాడన్నమాట. మన బలహీనంలో మనల్ని బలపరచుటకై నిట్టూర్చి ఏడుస్తున్న వ్యక్తియే పరిశుద్ధాత్మ. ఇది సత్యము. అందుకే పరిశుద్ధాత్మను మీకు ఒక కంపానియన్గా మీతో ఎల్లప్పుడూ ఉండేవారిగా నేను మీకు ఇస్తున్నాను అని ప్రభు పలికాడు. అందుకే యోహాను సువిశేషంలో భయముతో ఉన్న ఆ శిష్యుల మధ్యలోనికి యేసు వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి, నా బలమును పొందుకోండి. అందుకే అపొస్తల చర్య 2 భయము ఆందోళనలో మా జీవితం ఏమైపోతుంది, మేము ఏం చేయాలని ఏడుస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను వారిపై పంపించారు. అపొస్తల చర్యలు 4 పెద్దలు వారందరూ యోహాను పేతురుని యాకోబును పట్టుకొని బాగా కొట్టి, ఇంకా ఇది వార్నింగ్ మీకు, మళ్ళీ మీరు యేసు పేరిట ప్రార్థించారు లేక చెప్పారు అని ఏదైనా మిమ్మల్ని చంపేస్తాం అన్నప్పుడు, వారు వచ్చి కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు
ఆ ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిచ్చారు తెలుసా? వాక్యం చెప్తుంది, వారందరూ ప్రార్థిస్తున్నప్పుడు వారు ప్రార్థించిన స్థలము కద్దించింది, వారందరూ పవిత్రాత్మతో నింపబడారు. మీ జీవితంలో కూడా శ్రమలు, శోధనలు, ఆటంకాలు, ఈ రోజుల భయంకరమైన వ్యాధులు ఆకారం లేకుండా పోతుంది. ఆ వ్యాధికి బలి అయిన వారు ముఖమే ఆకారం లేకుండా పోతుంది. వారి ముఖంలో ఇప్పుడు అదే ఏమంటారు, ఒక రకమైన నల్లగా వచ్చేస్తుంది మాట ఆ కన్నులో, ఆ శరీరంలో. చూడండి, ఈ భయంకరమైన ఈ వ్యాధులు, ఆ ప్లేగ్ అంటారు కదా, ప్లేగ్, ప్లేగ్ అంటే ఒక భయంకరమైన వ్యాధి మనల్ని అది వస్తూ ఉంటారు, ఒకరి నుండి ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. అదే ఇప్పుడు కరోనా ఒక ప్లేగ్ అంటారు. ఈ వ్యాధి ఎటువంటి దాని నుండి మనల్ని కాపాడుటకు, మనతో ఉండి ఇవి అన్నిటిలో నుండి మనల్ని విడిపించుటకు దేవుడిచ్చే వరమే పరిశుద్ధాత్మ. దేవుడు, నేను చెప్పిన ఈ డాక్టర్ కోసం నేను కన్నీరు కార్చి ప్రార్థించాను. తర్వాత 3 రోజుల తర్వాత ప్రార్థన ఆయనకు ఫోన్ చేసి, ఎందుకనే మళ్ళీ ఏం చేయాలో నాకే, ఎలా ఫోన్ చేయాలి, వారి సమస్యల్లో ఉన్నారు. నేను ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా, ఫాదర్ నా భార్యను తీసుకుని ఎక్కడికి పోవాలని తెలియని గడియలో సడన్గా నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, చేసి ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, కాలేజీలో ఉన్నావా, లేదయ్యా నేను హాస్పిటల్లో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, ఏ డోంట్ వరీ, నువ్వు నిమ్స్కి తీసుకొని రా, నేను చూసుకుంటా. స్వామి, ఆయన నిమ్స్లో ఉన్నది కూడా మాకు తెలియదు స్వామి. చూడండి, పరిశుద్ధాత్మను అడిగినప్పుడు, మనం నిన్నటి రోజు ధ్యానించాం కదా, కననీదియు విననీదియు మనం గ్రహింపలేనిది దేవుడు తన ఆత్మ యందు మనకు నెరవేరుస్తారని 1 కొరింథీయులకు రాసిన లేఖ 2:9-10 మనం నిన్నటి రోజు ధ్యానించాం. అవును, ఆ డాక్టర్ని దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించారు. ఇప్పుడు వారు సురక్షితంగా ఉన్నారు. మన దేవుడు చాలా గొప్పవాడు. కుమారా, కుమార్తె, మనల్ని కాపాడుటయే ఆ పరిశుద్ధాత్మ వాంచ. ఇస్రాయేల్ ప్రజలు ఎడారిలో వారు నడుస్తున్నప్పుడు దేవుడు ఆత్మను పంపించారు. ఆ పరిశుద్ధాత్మ దినములో ఈ ఇస్రాయేల్ ప్రజలు ఎండలో నశించిపోకూడదని ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకి మేఘ రూపంలో వచ్చి ముందుకు సాగిపోయారు. అందుకే పరిశుద్ధాత్మకు మేఘము ఒక రూపం అని చెప్తారు. అవును, రాత్రి వేళలో వారిని అగ్ని రూపంలో, వెలుగు రూపంలో పరిశుద్ధాత్మ నడిపించారు. అందుకే బయటక ఆ ఎడారిలో భయంకరమైన ఎండ ఉండినను, ఆ ఎడారిలో భయంకరమైన సర్పములు ఉండినను, భయంకరమైన వ్యాధులు ఉండినను, దుష్ట ఆత్మలు తిరిగినను, ఇశ్రాయేల్ ప్రజలకు ఏ హాని జరగలేదు. బయట వారిని కాపాడారు, లోపల వారిని ఆదుకుంటాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేను పంపుతున్న ఆత్మ నీ యందు ఉంటాడు, నీ లోపల, బయట నీతోనే ఉంటాడు. యోహాను 14:15-16. అవును, ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన బయట ఎలా ఉన్నారు, అగ్ని రూపంలో, మేఘ రూపంలో వారిని నడిపించారు. కానీ చూడండి, ఆ పరిశుద్ధాత్మను విడిచిపెట్టి ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బయట పోయారో అప్పుడు బయట ఉన్న సర్పం వారిని కాటువేసింది, అన్ని రకమైన వ్యాధులకు వారు గురి అయ్యారు. ఆ పాపం వచ్చిన వెంటనే ఈ ప్రజలు మధ్యలో భయంకరమైన ఈ వ్యాధి వచ్చేసి ప్రజలు ఎందు వేలాది మంది మరణించారు. కానీ మనం పరిశుద్ధాత్మ దగ్గరికి తిరిగి రావాలి. ఆ పరిశుద్ధాత్మయే
ఇటువంటి వ్యాధుల నుండి మనల్ని కాపాడి మనల్ని రక్షిస్తాడు. అందుకే 91వ కీర్తన వచనములు 5 నుండి 6 వచనములో ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడతారు, దేవుని రెక్కల నీడలో ఉన్నవాడని ప్రభుని దాసుడు పలుకుతున్నాడు. ఇది మోషే రాసిన కీర్తన. చూడండి, ప్రభుని రెక్కల నీడ అంటే ఏమిటి? ఆ పరిశుద్ధాత్మ రెక్కల నీడలో ఉన్నవారు మాత్రమే ప్రభువే నాకు ఆశ్రయము, నేను నమ్మిన దుర్గమని చెప్పెదరు. అప్పుడు ఆయన వేట కాని పురుగుల నుండి ఘోర వ్యాధుల నుండి మమ్ము కాపాడును. ఆయన మనల్ని కాపాడతాడు ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్మ రెక్కల నీడలో. అందుకే ఆయనకి ఎప్పుడు ఒక పక్షి రూపం వారికి పరిశుద్ధాత్మకి ఇవ్వబడింది. ఎందుకంటే తన బిడ్డల్ని అలా కాపాడుతున్న దేవుడు ఆయన. అవును, అందుకే అపొస్తల చర్యలు 10:38 పలుకుతుంది, పరిశుద్ధాత్మతో యేసు నింపబడినప్పుడు ఆయన అందరికీ మేలు చేశాను. చూడండి, ఈ కీర్తన 91 ఏం చెప్తుంది? ఈ దేవుని రెక్కల నీడలో ఉన్నవారు. రెక్క అంటే ఏదో పక్షి అని తలంచకూడదు. ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిలాగా కుమారుడిలాగా. అందుకే అలా రాయపడినది. ఆయన మనల్ని ఎలా కాపాడుతున్నాడని తెలియచేయటకు దేవుని రెక్కల నీడలో అని మనకు దేవుడు తెలియచేస్తున్నారు. అటువంటి వారు ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేసి ఎలా కాపాడతారు తెలుసా? కీర్తన 91:5-6 వచనములు ఇట్లా పలుకుతుంది, వినండి. మీరు రేయులో కలుగు అపాయమునకును పగటి పూట తగులు బాణమునకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగమును మిట్ట మధ్యాహ్నము హాని చేయు వానికి భయపడనక్కరలేదు. నీ దాపున 1,000 మంది కూలినను నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలుగు జరగదు. నీ కన్నులతో తెలుసా నీవు దుష్టులు శిక్షను అనుభవించుట చూతువు నీవు ప్రభువును నీ ఆశ్రయనీయుడుగా మహోన్నతుని నీకు సదనముగా చేసుకొంటివి. నీకు ఎట్టి కీడులు సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగము రాదు. ప్రభు నిన్ను తన దూతలా కాపాడును. హల్లెలూయా. ఇందుకు దేవుడు పరిశుద్ధాత్మ పక్షి రూపంలో నిన్ను కాపాడతాడని చెప్పారు తెలుసా? ఆ ఎడారిలో సర్పాలు ఉంటాయి. ఆ సర్పాలను తన కాళ్ళతోనే నలగత్రొక్కి తన నోటితోనే చంపేసి తినేస్తుంది ఆ పక్షి. అవును, ఆ ఈగలు ఆ క్రద్ద ముందు ఆ ఎంత పెద్ద సర్పమైనా తప్పించుకోలేదు. అది ఏం చేస్తుంది తెలుసా? ఆకాశంలో తీసుకొని పోయి అట్లా వదిలిపెడుతుంది. దాన్ని బ్యాలెన్స్ లేకుండా చేస్తుంది. ఆ సర్పం భూమిలో తిరుగుతుంది, కానీ తన చోటకు సాతాన్ని లాగుకొని పోయి ఆ వాడు తన బలమంతా అలా గాలిలో ఉన్నప్పుడు కొడుతుంది. అప్పుడు ఆ సర్పానికి శక్తి లేకుండా పోతుంది. మళ్ళీ దాన్ని పట్టుకుని ఇంకా పైకి లేపుతుంది, మళ్ళీ కొడుతుంది. అది మళ్ళీ అంత దూరం కింద పడిపోయినప్పుడు గాయపడినది తన శక్తి అంతా కోల్పోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అట్లనే మనల్ని గాయపరిచే అంటు రోగముల నుండి తన బిడ్డల్ని కాపాడుతాడు. మగోనత్తునే మరుగున వసించువాడు, సర్వశక్తిగల నీడలో నివసించువాడు. ప్రభువుతో ఇట్లా చెప్పగలడు, నీవే ఆశ్రయం, నేను నమ్మిన దేవుడు నీవే, పరిశుద్ధాత్మ దేవా నిన్ను మాకు గిఫ్ట్గా ఇచ్చినావు. నిన్ను నమ్మిన వారికి
ఏ హాని జరగదు. లోకములో పాపం వలన, బలహీనం వలన, ఎన్నో కారణం వలన ప్రజలు రకరకమైన శ్రమలు వేదనలో బలి అయిపోతారు. కానీ నువ్వు నీ ఆత్మ వలన నీ బిడ్డల్ని కాపాడుతున్నప్పుడు ఏ అంటు రోగము నీ ఆత్మ నీడలో ఉన్నవారి చెందకు రాదు. వారిని కాపాడుమని పరిశుద్ధాత్మ తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అవును, రెండు చేతులు పైకి లేపి నిన్ను కూడా ఆ పరిశుద్ధాత్మకు అర్పించు. ఆ పరిశుద్ధాత్మ కోసం దాగం కొను. ఆయన పరిశుద్ధుడు, నీవు కూడా నిన్ను పరిశుద్ధపరచుకో. నిన్ను పరిపాలిస్తాడు. ఆయన నిన్ను పరిపాలించిన ఏ అండు రోగం నీ ఇంటికి రాదు. నిన్ను కాపాడుమని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన పక్షి రాజులాగా ఉండి అంధకార శక్తులను, వ్యాధినిచ్చే శక్తులను నాశనం చేస్తాడు. నిన్ను తన రెక్కల నీడులో ఉంచి కనురెప్పల్లాగా కాపాడుతాడు. కుడి చేతిని పైకి లేపి ఉన్న చోటలోనే మోకరించి నిన్ను నీ కుటుంబమును ప్రభునకు అర్పిస్తావా? నీకు ప్రియమైన వారు ఎవరైనా వ్యాధి బాధలతో, అండు రోగముతో అపాయంలో ఉండినా వారందరినీ పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి తీసుకునిరా. వారందరి తరపున క్షమాపణ అడుగు. ఎప్పుడు వారు దేవుని నీడల కింద, దేవుని అధికారం కిందికి వస్తున్నారో అప్పుడు వారిని దేవుడు కాపాడతారు. ప్రభుని రెక్కల నీడలో ఉండే వాడు మగోణతోని మరుగుణ వసించువాడు. ప్రభుని రెక్కల నీడలో ఉండేవాడు మగోణతోని మరుగుణ వసించువాడు. ప్రభువుతో నీవే నా ఆశ్రయం, నీ నమ్మి దుర్గమణి చెప్పేదడు. ప్రభువుతో నీవే నా ఆశ్రయం, నీ నమ్మదగిన దేవుడవని చెప్పేదను. చెత్తిన పైకి లేపి చెప్పండి పరిశుద్ధాత్మతో స్తోత్ర. ప్రభువుతో నీవే నా ఆశ్రయం, నీ నమ్మే దుర్గము దేవుడని చెప్పేదరు. ప్రభువుతో హల్లెలూయా, నీవే నా ఆశ్రయం, హల్లెలూయా, దేవుడని చెప్పేదను. యేసు నామం కేడము, యేసు రక్తం కోట, యేసు నామం కేడము, యేసు రక్తం కోట, యేసు వాక్యం ఖడ్గము, యేసు వాక్యం ఖడ్గము. ప్రభుని ఆత్మ రక్షించునుగాక, ప్రభుని ఆత్మ రక్షించునుగాక. చేతులు పైకి లేపి మీ కుటుంబ సభ్యులందరినీ పరిశుద్ధాత్మ నీడ లోపలికి నడిపించండి. 1,000 మంది పడినను, 10,000 మంది ప్రక్కన పడినను, నీకు మాత్రం ఏ హాని జరగదు. ఎవరెవరో చెప్తారు ఇంతమంది చనిపోతున్నారు,
అక్కడికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి అలా జరుగుతుంది. కానీ నీవు నన్ను నమ్మావు, నా ఆధీనంలో ఉన్నావు, కావున నా రెక్కల నీడలో ఉంచి నిన్ను కాపాడుతానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గొప్ప నీడలో ఇస్రాయేల్ ప్రజలు 6.5 లక్షల మంది ప్రజల్ని నడిపించారు. ఆయన రెక్క అంత పెద్ద రెక్క. నీ కుటుంబమును పైన ఆ పరిశుద్ధాత్మ తన రెక్కలను చాపి నిన్ను కాపాడమని ప్రార్థించు. 1000 మంది పడినను, 1000 మంది పడినను, 10,000 మంది ప్రక్కన పడినను, 1000 మంది పడినను, 10,000 మంది ప్రక్కన పడినను. ప్రభు నీ రెక్కల నీడలో ఉండేవాడు, మహోన్నతుని మరుగున వసించువాడు. ప్రభు నీ రెక్కల నీడలో ఉండేవాడు, మహోన్నతుని మరుగున వసించువాడు. ప్రభువుతో నీవే నాకాశ్రయం, నేనమ్మదగిన దేవుడవని చెప్పేదను. ప్రభువుతో నీవే నాకాశ్రయం, నేనమ్మదగిన దేవుడవని చెప్పేదను. హల్లెలూయా, 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 చివరి రోజులలో యేసు స్వామి చెప్పాడు చివరి రోజుల ఇట్లా జరుగును. లూకా సువిశేషం 21:10-11 ఇలా చదువుతున్నాము. దేశాలు దేశాలతో యుద్ధం చేస్తాయి, ఒక్కొక్కరి మీద దాడి చేస్తాయి. ఆ తరుణంలో 11వ వచనం పలుకుతుంది, భయంకర భూకంపములు, భయంకరమైన భూకంపములు, పలుచోట్ల కరువులు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. భయంకరమైన ఏమి? తెగుళ్ళు, పెక్కుళ్ళు, అంటు రోగాలు జరుగును.
పెక్కుళ్ళు, ఇప్పుడు కరోనా ఒక పెక్కుళ్ళు, అంటు రోగము మానవుని పట్టి పీడించుటకు వస్తుంది. ఇది మన తండ్రి అయిన యేసు ఆయన జీవించిన కాలంలో తెలియచేశారు. ఎందుకంటే పాత నిబంధనలో ఇటువంటిది జరిగిన దాన్ని ఆయనకు తెలుసు. ఆయనే దైవ కుమారుడు కదా. మనం చూస్తున్నాము పవిత్ర గ్రంథములో ఎప్పుడు నిర్గమ కాండం 9:3-6 వరకు మనం చదువుతున్నప్పుడు దేవుడు మోషేను పంపించి అయ్యా నీవు నా బిడ్డల్ని కాపాడుమని పలికినప్పుడు ఆ ఫారో రాజు ఏం చేస్తున్నాడు, ఆయన కఠిన హృదయం కలిగి ఇస్రాయేల్ ప్రజలకు విడుదల ఇవ్వటానికి ఆయన రెడీగా లేదు. వాక్యం చదువుదాం. యావే తన బాహుబలముచే పొలములోనున్న నీ పశువులు, గుర్రములు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు తెగులు కలిగి రోగముచే నాశనము అగును. 10 ఇస్రాయేల్ ప్రజల్ని హింసించిన ఆ నాయకుని వలన ఆ నాయకుడు ఫారో ప్రజలకు కరిగింది. ఒక దేశంలో వారి నాయకులు దైవ భయమును కోల్పోతున్నప్పుడు, ఆ నాయకులు వారి ఇష్టపడి చేసినప్పుడు అక్కడ పెక్కుళ్ళు వస్తాయి, అంటు రోగాలు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రజలు వేదన బాధలు భరించలేక కన్నీరు కారుస్తారు. దేవుని వాక్యం పలుకుతుంది. నిర్గమకాండ 3:7 ప్రభు పలుకుతున్నాడు, నా బిడ్డల్ని కన్నీరు నేను చూస్తేనే, వారు వేదన భరించలేక ఏడుస్తున్నారు. ఈ దేశంలో పాలించుటకు ఈ ఫారోని నాయకునిగా ఎన్నుకున్నాను, కానీ ఈ నాయకుడు తన ఇష్టపడి మూర్ఖతనములో ఆయన ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఆ దేశంలో, ఆయన పరిపాలించే దేశంలో భయంకరమైన పెక్కుళ్ళు వస్తాయి. 10 కలిగినాయి, 10 అంటు రోగములు. దాన్ని భరించలేక ఆ దేశమే ఏడ్చింది. అవును, ఎప్పుడు ఒక దేశాన్ని, దేశంలోని నాయకులు దేవుని స్వరమును వినకుండా వారు సొంత బుద్ధిలో వారు తమ ఇష్టపడి జీవిస్తున్నప్పుడు, తన రాజ్యములో ఎంతమంది బిడ్డలకు ఎన్ని హాని జరుగుతుందని గమనించకుండా అధికారం గర్వముతో ఉన్నప్పుడు, అది ఏ దేశమైనా, అది ఈజిప్ట్ దేశం మాత్రం కాదు, అక్కడ భయంకరమైన పెక్కుళ్ళు, భయంకరమైన అంటు రోగాలు జరుగుతాయి. అందుకే దేవుని వాక్యం మనల్ని అడుగుతుంది, 1 తిమోతికి రాసిన లేక 2:2, ఇటువంటి పెక్కుళ్ళు మన దేశంలో జరగకుండా ఉండాలంటే, మన మధ్యలో అది జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము సత్ప్రవర్తనతో, మనం సత్ప్రవర్తనతో సంపూర్ణమగు దైవ భక్తితో, సంపూర్ణమైన దైవ భక్తితో ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును, ప్రశాంత జీవితం జీవించుటకు గడుపుటకై రాజుల కొరకు తదితర అధికారులందరి కొరకు అట్టి ప్రార్థనలు సలుపవలెను. ఇది పరిశుద్ధాత్మ చేయి పని. మనం ఎలా పలగీనములో ఎలా బయటకు రావాలో తెలియదు. ఆ తరుణమల్లా పరిశుద్ధాత్మ మనల్ని ప్రార్థించుటకు నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు మాట? మన నాయకుల కోసం ప్రార్థించుటకు, మన నాయకుల్ని పాపాలని మన్నించమని ప్రార్థించుటకు. అందుకే మనం దానియేలు గ్రంథము 4:4 చూస్తున్నాము. దానియేలుతో దేవుడు మాట్లాడినప్పుడు దానియేలు ఏం చేశాడు? నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు నిన్ను కనపరచుకుంటూ సజీవుడైన దేవుని నువ్వు వదిలిపెట్టావు, ఆయన్ని గాయపరుస్తున్నావు, నేనే పెద్దవాడు గొప్పవాడని తలంచుకుంటూ ఉన్నావు, ఈ గర్వము నీ జీవితాన్ని నాశనం చేయను, నీ దేశాన్ని నాశనం చేయను అని దానియేలు ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు.
కానీ ఆ రాజు విన్నాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ గర్వంలోనికి వెళ్ళిపోయాడు ఆ నాయకుడు. ఆ రాజు ఏం చెప్పాడు, ఓ ఈ పట్టణం నేను కట్టినది, ఇది నా శక్తి వలన. వెంటనే దేవుడు ఏం చేశాడన్నమాట, ఆయన తెలివిని తీసేశాడన్నమాట. అంతే, ఒక జంతువులు వలె ఆయన మారిపోయాడని వాక్యం పలుకుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ పెగుళ్ళు నిండిన రోజుల్లో మనమున్నాము. మనం ఎవరి వలన జరిగింది దానికంటే పరిశుద్ధాత్మ మనకు నేర్పించేది ఏమనగా, మన నాయకుల కోసం మనం ప్రార్థించాలి. ఎవరి మీద వ్రేలు చూపించుటకు దేవుడు మనల్ని పిలువలేదు. మన నాయకులు మన దేవుడిచ్చిన వరం. దేవునికి తెలియక ఎవ్వరు కూడా నాయకులుగా మారలేరు. కనుక ఈరోజు ప్రత్యేకంగా మన దేశం విడుదల పొందాలంటే, ఎన్నో దేశాలు ఇటువంటి కరోనాకు బలిగా మారి ఉన్నది, ఆ నాయకుల కోసం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ మాత్రమే ప్రతి ఒక్కరికి జ్ఞానమిస్తాడు, ప్రతి ఒక్కరికి తెలివి ఇస్తాడు. ఇది ఏమిటని తెలుసుకోవటానికి, ఇది ఎందువలన జరుగుతుంది, పరిశుద్ధాత్మ మాత్రమే తెలివి ఇస్తాడు, నాలెడ్జ్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ మాత్రమే జ్ఞానమిస్తాడు. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి అంటే ఇది ఏమిటి, ఈ వ్యాధి ఏమిటి, ఇది ఎక్కడ నుండి వస్తుంది, ఇది ఎవరిని ఏం చేస్తుంది, ఇది తెలివి, నాలెడ్జ్. కానీ జ్ఞానం అంటే ఈ తరుణంలో మనం ఏం చేయాలి, ఎట్లా దీని నుండి తప్పించుకోవాలి, ఎలా మన ప్రజల్ని కాపాడాలి, ఇది దేవుడు మనకిచ్చే జ్ఞానము. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మన దేశ నాయకులను దేవుడు ఆశీర్వదించి, వారికి జ్ఞానమును తెలివిని ఇచ్చి, వారికి శక్తి ఇచ్చి, వారిని దీవించి ఈ పెక్కుళ్ళ నుండి మన ప్రజల్ని కాపాడమని మనం అడగాలి, మనం ప్రార్థించాలని పౌలు మనకు నేర్పిస్తున్నాడు. ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ఇంకొక చేతిని పైకి లేపి మన ప్రజలందరినీ మన దేశాన్ని దేవుని వైపు మనం చూపిస్తామా. పరిశుద్ధాత్మదేవా, ఈ లోకం భయంకరమైన పెక్కుల్లో చిక్కుకొని నశించిపోకుండా ఉండటకే దేవుని రెక్కల నీడలోనికి నువ్వు పరిగెత్తి రా. ప్రార్థనను మొదలుపెట్టు. నువ్వు ప్రార్థన చేయలేకపోయినను పరిశుద్ధాత్మను అడుగు. ఆయన నీవు ఎలా ప్రార్థించాలి, ఈ వ్యాధుల నుండి ఎలా బయటకు రావాలి, ఈ వ్యాధుల నుండి ఎలా మన ప్రజల్ని మనం మన కుటుంబ సభ్యులను కాపాడాలి. తండ్రి పరిశుద్ధాత్మదేవా, జ్ఞానమునకు తెలివికి ఊటయైన దేవా, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించయ్యా, మా అందరినీ అభిషేకించయ్యా. రెండు చేతులు పైకి లేపి ప్రార్థిస్తామా. జ్ఞానమునకు అధిపతి అయిన పరిశుద్ధాత్మదేవా, మా దేశమును కాపాడమయ్యా, మా నాయకులను కాపాడమయ్యా, మా అందరినీ రక్షించమయ్యా. ఆ రోజు సాలమోనుకు జ్ఞానమిచ్చి తన ప్రజల్ని కాపాడుటకు నువ్వు ఆయన ఆశీర్వదించావే. ఈరోజు నీ సన్నిధిలో మా దేశాన్ని అర్పిస్తున్నాము పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు యేసయ్యాను నింపావు కావున ఆయన గ్రామం గ్రామంగా వెళ్ళి అందరికీ మేలు చేశాను. బంధింపబడిన వారందరికీ ఆయన విడుదల ఇచ్చాను. వ్యాధితో ఉన్నవారికి ఆయన స్వస్థత ఇచ్చాను. అవును పరిశుద్ధాత్మ, యేసయ్యాను నింపినట్లు మమ్మను కూడా నింపండి. నీ జ్ఞానము, నీ వివేకముతో, నీ తెలివితో మమ్ము మేము కాపాడుకోవాలి, మా దేశాలని కాపాడుకోవాలి, మా నాయకులను నింపండి. రెండు చేతుల పైకి లేపి ప్రార్థిస్తామా. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. జ్ఞానమునకు అధిపతి నా సేవా, జ్ఞానమునకు
దేవా నీ జ్ఞానముతో మమ్ము నడుపుమయా జ్ఞానమునకు అధిపతి సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినావే అన్నిటిని అర్థం చేయ కృపనిచ్చినావే సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినావే అన్నిటిని అర్థం చేయ కృపనిచ్చినావే అప్పా నేను మేము మీ బిడ్డలం అన్నిటినీ అర్థం చేయు కృప నీయుము అన్నిటినీ అర్థం చేయ కృప నీయుము మా దేశము మా బిడ్డలను కాపాడుము దేవా మమ్ము ఉంచి కాపాడుమా ఉంచి కాపాడుమా మా నాయకులను కరుణించి నడిపించు మా నాయకులను కరుణించి నడిపించుమా నీ పరలోక జ్ఞానం ఇచ్చి మమ్ము కాపాడుమా నీ పరలోక జ్ఞానం ఇచ్చి మమ్ము కాపాడుమా పరిశుద్ధాత్మ ప్రేమ చేయుమా పరిశుద్ధాత్మ ప్రేమ చేయుమా మా దేశ మొత్తం తిరుగాడి కాపాడుమా మమ్ము తిరుగాడి కాపాడుమా హల్లెలూయా 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 Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 Hallelujah. Namunaku adhipati పరిశుద్ధాత్మదేవా స్తోత్రం జ్ఞానముతో మా దేశాన్ని నడిపించుమా జ్ఞానమునకు అధిపతి పరిశుద్ధాత్మదేవా జ్ఞానముతో మా దేశాన్ని నీ ఇంటి చందకు ఏ అంటు రోగం రాదన్నావే ఇంటి చింతకు ఏ అంటు రోగం రాదన్నావే నీ తూతలను పంపుమా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా దేవుని ప్రియమైన బిడ్డలారా ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో ఒప్పందం చేసుకున్నారు కదా మనం ఆ ఒప్పందంను కూర్చి ఎన్నో వాక్యంలో చదువుతూ ఉన్నాం ఎసేకియేలు 36:26లో నేను మీ దేవుడుగా ఉంటాను మీరు నా ప్రజలుగా ఉండాలి మోషే యోసువ తన ప్రజలతో అంటున్నారు ఇవన్నీ దేవుడు చెప్పినారు మీరు పాటించినచో ఆయన మీకు దేవుడుగా తండ్రిగా ఉంటారు వెంటనే వారందరూ మేము పాటిస్తాం మేము ఆ తండ్రిని బిడ్డలుగానే జీవిస్తాం ఒప్పందం చేసినప్పుడు దేవుడు మోషేకు గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని వారిపై చిలకరించుము సగమును వారి మీదను సగం పలిపీట మీదను పలిపీటము ఆ ప్రజలు ఇద్దరు ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారు దేవుడు వారిని కాపాడుతారు కనుకనే ప్రభు పలికాడు మీరు వాగ్దాన పెట్టెను తీసుకొని పోండి ఆ వాగ్దాన పెట్టే ముందు నా సన్నిధి నా వెలుగు నడుచును ఆ వెలుగు ఆ సన్నిధియే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వాగ్దాన పెట్టే ద్వారా వారిని నడిపించారు వారు ఎప్పుడు ఆయనకు మాట ఉన్నది ఆయన ఒక వ్యక్తి కనుక ఎక్కడ వారు ఆగాలో అక్కడ ఆ మేఘం ఆగిపోతుంది పరిశుద్ధాత్మక రకరకమైన రూపములో పరిశుద్ధాత్మ తన కార్యములను తన ప్రజలకు తెలియచేసి నడిపించాడు అవును కానీ మనం 2వ దినచర్ల గీతం 7వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం మనం సాంఖ్యాకాండంలో కూడా మనం ఈ సత్యమును చదువుతూ ఉన్నాం ఏమనగా ఎప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో వారు చేసుకొనిన ఆ ఒప్పందం నుండి వారు దూరమైపోయారో ప్రత్యేకంగా సాంఖ్యాకాండం 25వ అధ్యాయంలో విషయం గురించి చదువుతున్నాం మొదటి కొరింథీయులకు రాసిన లేక 10వ అధ్యాయంలో ఈ సత్యమును పౌలు మనకు తెలియచేస్తున్నాడు ఏమనగా ఇశ్రాయేల్ ప్రజలు ఆ పరిశుద్ధాత్మ వారిని అగ్ని రూపంలో నీడ రూపంలో నడిపించారు కదా ఆ నీడలో ఉన్నంత వరకు ఆత్మలో ఆత్మ నడిపింపులో ఉన్నంత వరకు బయట ఎన్ని అపాయములు ఉండినా అది ఇశ్రాయేల్ ప్రజల్ని ముట్టుకోలేకపోయింది ఎందుకంటే దేవుడు వారికిచ్చిన మాట ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా వారిని కాపాడారు కానీ ఇప్పుడు అమ్మోనీయులు ఈ ప్రజల్ని ఎట్లయినా మోసగించాలి వీరిని నాశనం చేయాలని తలంచినప్పుడు దైవ జనుడని కూడా చెప్పటానికి అర్హుడు కానీ ఆ బాలామణి వ్యక్తి ఆ బాలాక్ రాజుతో ఒక ఉపాయం చెప్పాడు ఏం చెప్పాడంటే ఈ ప్రజలు దేవునితో ఒప్పందం చేసుకొని జీవిస్తున్నారు కనుక ఈ దేవుడు వీరు దేవుడు ఆ ఒప్పందమును చివరి వరకు కాపాడుతారు ఆ దేవుడు వారిని కాపాడినంత వరకు ఈ ప్రజల్ని మనం ముట్టుకోలేదు మీరు ఏమి చేయలేరు కనుక ఒక ఉపాయం చెప్తున్నానంటున్నాడు ఒక దైవ జనుడు ఎన్ని మనం జాగరూకులై ఉండలేదంటే దేవుని బిడ్డల్ని నాశనం చేయటకు సాతాను కొందరిని దైవ జనులతో కూడా ఆయన ప్రవేశించి నాశనం చేస్తాడు జాగరూకులై ఉండాలి ఆ బాలాం ఏం చేశారంటే బాలాకుతో ఈ ప్రజల్ని పాడు చేయుటకు నాశనం చేయుటకు వారు దేవుడు నడిపిస్తున్నాడు కదా పరిశుద్ధాత్మ దాన్ని విడిచిపెట్టి వారు రావాలి వారే స్వయంగా విడిచిపెట్టి బయటకు వచ్చారంటే ఆ వెలుగును తాటి బయటకు వచ్చారంటే వారిని ఈజీగా మనం నాశనం చేయవచ్చు ఎలా చేయాలి అప్పుడు బాలాం చెప్తున్నాడు ఆ దుర్మార్గుడు ఏం చెప్తున్నాడు నీ ప్రజలు ఉన్నారు కదా పాలాక్
నీ ఇంటిలో ఉన్న ఈ అమ్మాయి అమ్మాయిలు అందముగా ఉంటారు కదా, డ్రెస్ లేకుండా వారిని ఆ ఎడారిలో నాట్యం చేయుటకు అనుమతించు. వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలతో పాపం చేయుటకు నీవు వారిని ప్రోత్సహించు. మన దేశం కాపాడపడాలి కనుక మీ దేహాన్ని అర్పించండి, త్యాగం చేయండి అని. దానితో పాటు ఆ ఈత చెట్టు నుండి వచ్చే ఆ డ్రింక్స్ని వాళ్ళకి త్రాగుటకు ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు వారిని ఈజీగా నాశనం చేయవచ్చు. ఆ ప్రజలు ఆ స్త్రీలు వచ్చి వారు దిగంబరుడి డాన్స్ చేసినప్పుడు ఎంతోమంది ఇస్రాయేల్ ప్రజలు వారు దీన్ని విడిచిపెట్టి పారిపోయి ఆ అమ్మాయిలతో పాపం చేస్తున్నారు. ఒకే రోజు 70,000 మంది మరణించారని పవిత్ర వాక్యం పలుకుతుంది. ఒకే రోజు 70,000 మంది మరణిస్తున్నారు. ఇంత చాలా వేదన గల విషయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆ 70,000 మంది చదువుదాం మనం సాంఖ్యకాండం అధ్యాయం 25:10 చదివామంటే దాని ముందు ఓకే వాళ్ళు చదివి వాళ్ళు మరణించినప్పుడు దేవుడు వారి మధ్యలో భయంకరమైన పెక్కుల్ని తెచ్చాడు. మనిషి దేవుడు వారికిచ్చిన వాగ్దానములను తాటి వెళ్తున్నప్పుడు పాపములో పడిపోతున్నప్పుడు వారు తెచ్చేది ఈ పెక్కుళ్ళు, ఈ భయంకరమైన అంటు రోగం. దాని వలన ఎంతోమంది మరణిస్తున్నారు. దీని మధ్యలో దీన్ని చూచి భరించలేక మోషే ఆరోను ఏమి చేయలేక ఏడుస్తున్నారు. కానీ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక్కడు, ఆయన పేరు పినగాస్, ఆయన ఏం చేశాడు తెలుసా? ఆత్మతో నింపబడి చూస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఇక్కడ దేవుని ఆత్మ ఇచ్చే అగ్నిని విడిచిపెట్టి బయటకు పోయి ఆ అమ్మాయిలు ఒక అమ్మాయితో పాపం చేసి మళ్ళీ ఆ స్త్రీని ఇస్రాయేల్ ప్రజల్ని గుడారంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఈరోజు పాపం చేశా, రేపు ఎల్లుండి కూడా ఈమెతో చేస్తా. ఎంత దుర్మార్గం! పరిశుద్ధాత్మను నీవు వేదన పెట్టకు అని ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన నిన్ను కాపాడుతాడు, నీ ముందు నడుస్తాడు, నీకు అన్ని కార్యాలు చేస్తాడు. దేవుడు మనకు ఈ భూలోకంలో జీవించుటకు దేవుడిచ్చిన ఒక కంపానియన్, ఒక ఫ్రెండ్ ఆయన. కానీ మన తలంబులు వచ్చినట్లు చెప్పినట్లు చేసి పరిశుద్ధాత్మను గాయపరచకూడదు. చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ అగ్నిని తాటి వెళ్ళి ఆ స్త్రీతో పాపం చేసి ఆ స్త్రీని ఇప్పుడు గుడారంలోనికి తీసుకుని వస్తున్నాడు. మోషే దాన్ని చూసిన వెంటనే ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడు. కానీ ఈ ఆరోన్ని మనవడు, ఎలియాసుని కొడుకు పినగాస్ చూడగానే దేవుని మీద ఆయనకు ఆకర్షణ కలిగింది. దేవుని మీద ఆయనకు ఒక రకమైన వాంఛ కలిగింది. కోపపడ్డాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని గాయపరుస్తున్నారా? ఆయన మనల్ని రెక్కల్లాగా రేయింపబడి కాపాడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు నీవు నిన్ను ఆపవిత్రపరచుకొని ఆ స్త్రీని కూడా లోపలికి తీసుకుని వచ్చావా? వెంటనే ఆ పినగాస్ లోపల వెళ్ళి ఈటెను తీసుకొని పోయి ఆ వ్యక్తిని చంపేసి ఆ స్త్రీని కూడా చంపేసి ఆ ఇద్దరు ప్రేదములను బయటకు త్రోసి వేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ పెగుల్ని ఆపేశారనియో. దేవుని కొరకే వైరాగ్యం కలిగి ప్రార్థించేవారు ఇటువంటి పెగుల్ని వెళ్ళగొడతారనియో, తన ప్రజల్ని కాపాడుతారని పవిత్ర వాక్యం పలుకుతుంది. తరువాత ఏ వాగ్దానమును, ఏ ఒప్పందమును ఇస్రాయేల్ ప్రజలు నాశనం చేశారో ఆ ఒప్పందమును మరొక్కసారి
ఈ పినగాసుతో దేవుడు చేసి ఆ ప్రజల్ని మరొకసారి తన ఆత్మవలన నడిపించి పాలు తేను ఉన్న కానా దేశం చేర్చారని వాక్యంలో చదువుతున్నాం. ఆ వాక్యం చదువుదామా? సాంఖ్యాకాండం 25వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు చదువుదాం. యావే మోషేతో ఫినెహాసు పినహాసు ఇశ్రాయేలు మీద నాకు కోపం లేకుండా చేసెను నన్ను తప్ప అన్య దేవతలను ఆరాధింపకూడదని భావము నావలనే అతనికి కలదు. అతనిని చూచి ఇశ్రాయేలులను నాశనము చేయుట మానుకొంటిని. అతనితో నేను శాశ్వత నిబంధనను చేసుకొనుచున్నానని చెప్పుము. ఫినెహాసు అతని తరువాత అతని సంతతి వారు కలకాలము నాకు యాజకులుగా నా ఒప్పందంలో నా వాగ్దాన పెట్టే కింద పక్కన నిలబడి నాకు సేవ చేస్తారు. అతడు నన్ను కాదని అన్య దేవతలను కొలవనీయలేదు. ఆయన అనుమతించలేదు. కావున ప్రజల పాపములకు పరిహారము చేసెను కనుకనే ఈ బహుమానమును బడయును అని చెప్పెను. కుడి చేతి హృదయం మీద ఉంచుకో. నీ చుట్టూ అంటురోగం చూస్తున్నావా? నీ చుట్టూ భయంకరమైన వ్యాధిని చూస్తున్నావా? దేవుని కొరకే వైరాగ్యం కలిగి తండ్రి, మేము నీ నుండి దూరమైపోయాము, అందుకే పరిశుద్ధాత్మను గాయపరచాము, ఆయన హృదయాన్ని దుఃఖపరచాము. కావున మేము లేనిపోని వేదన్ను పొందుకున్నాము, నీతో చేసుకున్న ఒప్పందమును మేము నాశనం చేశాము, పగులు కొట్టాము. మమ్ము మన్నించయ్యా. ఇదిగో నీ ప్రజల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాము. మా దేహం నీకే సొంతమయ్యా, మమ్ము పరిపాలించయ్యా. మా దేహంలోని పాపమును మన్నించి నీ రక్తముతో మరొకసారి కడిగి పరిశుద్ధాత్మ ఆధీనములో మమ్ము ఉంచి నడిపించమయ్యా. ప్రార్థిస్తామా? మీరు ఉన్న చోట్లలోనే మోకరించి ఈ పెక్కుల నుండి మీ చుట్టాలు, మీ ఇరుగు పొరుగు వారు, మీ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారా? నీకు కావలసినది నీవు క్షమాపణ అడగాలి. దేవుని కోసం వైరాగ్యం కలిగి నీ బిడ్డల్ని నువ్వు కాపాడాలి. ఏ పాపము బలహీనము మీ ఇంటిలోనికి వచ్చిందో దాని నుండి నీవు నిన్ను ఈరోజు విడిపించుకో. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడతారు. రెండు చేతులు పైకి లేపి ప్రార్థిస్తామా? ప్రభు, మీ బిడ్డలు మేమయ్యా, మమ్ము కరుణించి కాపాడుమయ్యా. ప్రార్థిస్తారా? రెండు చేతులు పైకి లేపి ఎవరెవరు వ్యాధి బాధలతో ఉన్నారో వారందరి కోసం ప్రార్థించు. మన దేశం కోసం ప్రార్థించు. మన దేశాన్ని కాపాడమని ప్రార్థించు. మన దేశంలో రేయింపబలు పనిచేస్తున్న ఆ డాక్టర్స్ కోసం పనిచేయు, నర్సెస్ కోసం ప్రార్థించు. వారందరినీ ఈ వ్యాధి ముట్టిందంటే అంతే మన దేశం. మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. కాపాడుతున్న ఆ డాక్టర్స్ నర్సెస్ చాలా తక్కువ మంది. వ్యాధిలో పడిపోతున్న వారి ముందు వీరిని కలి చూసిన 1% కూడా లేదు. ఈ బిడ్డలని దేవుడు చేయి విడిచారంటే మన దేశం ఏమైపోవాలి? ఎక్కడ చూసినా ప్రేదాలే కనబడతాయి. ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేదములు ఆ ఎడారి మొత్తం కనబడింది. ఎందుకంటే ప్రార్థించేవారు లేరు, ఆ బిడ్డల్ని కాపాడువారు లేరు. పరిశుద్ధాత్మ నుండి త్రోసివేయుటకు ఎన్నో శక్తులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ నీడ నుండి మనల్ని తీసివేయుటకు ఎన్నో రకమైన పాపములు నడిపించుటకు సాతాను తిరుగుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీడలోనికి మనల్ని నడిపించాలి. రెండు చేతులు పైకి లేపి ప్రార్థించయ్యా. పినగాసులాంటి వైరాగ్యం మాకు దయచేయము. పినగాసులాంటి నీ కోసం దాహం గుణం, నీ కోసం నీ బిడ్డల్ని కాపాడాలనే ఆ మంచి మనస్సు మాకు దయచేయము. కన్నీరు కార్చే
हृदय दयचेय पिनगास लांडी हृदय दयचेय नी कोसम पनी चेयाले मा बिड्डल नी कापाडाले अय्या पिनगास तो उपंदम चेसी इस्राएल प्रजल नी आ रोज कापाडियावो ई रोज नी सन्निधिलो प्रार्थिंचे प्रति ओक्करितो उपंदम चेसी ఈ ప్రజలందర్నీ కాపాడుము స్వామి రెండు చేతుల పైకి లేపి ప్రార్థించుకుంటామా ప్రభు నీ దాసుడు నేను పాలించి మమ్ము నడుపుమయా ప్రభు నీ దాసుడు నేను పాలించి ప్రభువా కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయని వింటున్నాము కరుణించుమయ్యా మమ్ము కాపాడుమయ్యా మా దేశాన్ని రక్షించయ్యా మా శరీరం మీకు మాత్రమే సొంతమయ్యా ఈ శరీరమును మేము పాపము ద్వారా బలహీనము ద్వారా మేము పాడు చేసి ఉండవచ్చు ప్రభు కరుణించుము స్వామి మా గర్వము చేత మా దేశమును మేము నాశనం చేసి ఉండవచ్చు మమ్ము మన్నించయ్యా మమ్ము మన్నించి మమ్ము కాపాడుమయ్యా ఈ దేహం నీకే సొందం నాలో వసించు క్షణం కాపాడు మమ్ము ప్రతి క్షణం కాపాడు ప్రభు నీ దాసుడు నేను పాలించి మమ్ము నడుపుమయ్యా ప్రభు నీ దాసుడు నేను పాలించి మమ్ము నడుపుమయ్యా నిద్రాశ ధనాశ నిద్రాశ జీవపుడంభం దూళిల దూళి పెదను ధనాశ నిద్రాశ జీవపుడంభం దూళిల దూళి పెదను మా నాయకులపై
హల్లెలూయా 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 అంటు రోగమును వెళ్ళగొట్టుము స్వామి మా దేశం నుండి వెళ్ళగొట్టయ్యా ఆమేన్ అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవా నిన్ను గాయపరిచి ఉన్నాము క్షమాపణ అడుగుతున్నాము యేసు అయ్యా ప్రజలకు దేవునికి మధ్యలో ఉండి అయ్యా ప్రార్థించు వారు ఎవరైనా ఉన్నారని ఎస్ఐకెల్ ప్రవక్తతో అడిగావే ఈ రోజు ఇంతమంది ప్రజలు నీ సన్నిధిలో మొక్కరించి ప్రార్థిస్తున్నారు నాయన మా దేశం తరపున ప్రార్థిస్తున్నారు తండ్రి మా ప్రార్థన ఆలకించి మా దేశమును కాపాడుము మా నాయకులకు జ్ఞానమును తెలివిని ఇచ్చి ఏం చేయాలి ఎలా తన ప్రజల్ని కాపాడాలని వారిని నడిపించుము అందరికి మంచి ఆరోగ్యం దయచేయుము హల్లెలూయా 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 అవును దేవుని ప్రియమైన బిడ్డలారా ఈ పెక్కుళ్ళు అంటు రోగము ఎంత పెద్దదైనా మన దేవుడు దానికంటే పెద్దవాడు ఒక చిన్న వైరస్ కోసం వైరస్ ప్రజల్ని ఇలా చేసినా ఆ గొప్ప దేవుడు ఎంత చేయగలడు కనుక మనం అధైర్యపడకూడదు చేయవలసినది మనం చేయాలి మనం పవిత్ర వాక్యంలో చదువుతున్నాం ఎప్పుడు మనిషి తాను నేను అనే గర్వానికి బలి అయిపోతాడో అప్పుడు తన ప్రజల మధ్యలో పెగ్గుళ్ళను ఆయన భయంకరమైన అండురోగమును ఆయన తీసుకొని వస్తాడు చూడండి దేవుడు దావీదును ఆశీర్వదించి ఆయనతో మొదటిగా రెండు గోత్రాలు మాత్రమే ఉండింది ఆయనను దేవుడు కరుణించి ఆయన ఎక్కడో ఉండిన మనిషిని తీసుకొని వచ్చి యెరూషలేములో కూర్చొని పెట్టి మిగిలిన 10 గ్రూప్స్ను కూడా ఆయనకిచ్చి వీరిని ఆశీర్వదించు అది మాత్రం కాదు చుట్టూ ఉన్న వారందరికీ నీ దేవుని మహిమను చూపించంటే దావీదు ఏం చేశాడు స్వార్థమునకు బలి అయ్యి నా ప్రజలు ఎవరు ఈ దేశంలో యూదులు ఎంతమంది మిగిలిన వారు ఎంతమంది అరే దావీదు నీవు అందరికీ తండ్రిగా ఉండాలి అందరినీ మన దేవుడు అందరినీ దేవుడు కానీ నువ్వు మాత్రం నా ప్రజలు నా కులము నా సంతతి నా జాతి అని ఎలా చేయగలవు ఎప్పుడు ఒక నరుడు తన సొంత దేశములో దేశాన్ని పరిపాలించుటకు అధికారం పొందినప్పుడు ప్రజల్ని ప్రజల నుండి వేరుపరుస్తారో అప్పుడు గాయపడిన ప్రజలు కన్నీరు కార్చినా దేవుడు దాన్ని భరించడు అప్పుడు పెగుళ్ళు అంటు రోగము ఆ దేశంలో వచ్చునని పవిత్ర వాక్యం పలుకుతుంది దేవుని ప్రియమైన బిడ్డలారా దావీదు అట్లనే అందరికీ తండ్రిగా ఉండుటకు పిలువపడిన వాడు ఇశ్రాయేల్ ప్రజల్ని మాత్రం లెక్క పెట్టుటకు మొదలుపెట్టాడు యూదులు ఎక్కడెక్కడ ఉన్నారని లెక్క పెట్టాడు అప్పుడు వారి మధ్యలో భయంకరమైన అంటు రోగం వచ్చిందని 70,000 మంది మరణించారని పవిత్ర వాక్యం పలుకుతుంది మొదటి సామువేలు గ్రంథం 24:15 చదువుదాం మొదటి రాజుల గ్రంథం మొదటి సామువేలు గ్రంథం 24:15 మనకిరువురకు ప్రభువే తీర్పు తీర్చును అతడే నా వ్యాజ్యము చేపట్టి తీర్పు చేసి నీ బారి నుండి నన్ను కాపాడునుగాక అని పలికెను దావీదు ఇట్లు పలుకగా సౌలు హృదయము కరిగెను మొదటి సామువేలు 24:25 రెండవ సామువేలు గ్రంథం 24:25
దావీదు దావీదు నన్ను ఇరుకున పెట్టితివి నన్ను ఇరుకులో పెట్టితివి కానీ కానీ నరుని చేతికి చిక్కుట కంటే యావే చేతికి చిక్కుట మేలు యావే చేతిలో పడిపోవటం మేలు ప్రభు మిక్కిలి దయాపరుడు ప్రభువా నీవు దయామయుడవు అని అని పలికి అని పలికి అంటు రోగమునే ఎన్నుకొనెను అంటు రోగము మా ప్రజల్ని నాశనం చేయబోతుందే అని దేవుని సన్నిధిలో పడిపోయెను అప్పుడు అది పంట కాలము ప్రభు నాటి ప్రొద్దుట నుండి నియమిత కాలం ముగియే వరకు అంటు రోగము పంపెను దాని నుండి బెర్షెబ వరకు 70,000 మంది చచ్చిరి అప్పుడు 70,000 మంది చనిపోయారు ఆ అంటు రోగానికి బలియయ్యారు ఎప్పుడు మనం ప్రజల్ని ప్రజల నుండి వేరుపరుస్తామో ఎప్పుడు ప్రజలకు హాని చేస్తామో ఎప్పుడు అన్యాయం చేస్తామో ఎప్పుడు ప్రజల్ని కన్నీరు కార్చుటకు మనం కారణమవుతామో అప్పుడు అంటు రోగము దేవుడు దీన్ని భరించకుండా అంటు రోగం పంపిస్తాడని వాక్యం చెప్తుంది కుమార కుమార్తె నీ జీవితమును చూడు భార్య భర్తను దేవుడు ఐక్యపరుస్తున్నాడు ఎందుకు నాకు తెలుసు ఒక కుటుంబంలో ఆయన భార్య చాలా లావుగా అయిపోయింది కనుక ఆమె ను విడిచిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకొని ఆ వ్యక్తిని అమ్మ చెప్పింది అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా ఈమె తన దేహాన్ని నాకు ఇచ్చింది ఈమె నాకు 7 మంది పిల్లల్ని ఇచ్చింది ఇప్పుడు పోయి ఈమె ఇలా అయిపోయిందని ఆమె నీతో నీకు సపోర్ట్ ఇవ్వలేదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నావా నువ్వు అమ్మ కాదు అలా చెప్పకూడదు అని తన సొంత కన్న తల్లిని ఆయన కత్తించాడు దేవుడు ఏం చేశాడు తెలుసా వారిని ఆశీర్వదించి ఆ వ్యక్తికి ఒక రకమైన చర్మ వ్యాధి ఉండింది తన భార్యను అంగీకరించి ప్రేమించిన ఆ వ్యక్తిని దేవుడు గణపరచి ఆ చర్మ వ్యాధిని తీసేశాడు దాని ముందు ఆయన చేతులంతా తెల్లగా ఉండేది అది మెల్లగా మెల్లగా ఇప్పుడు ఆయన పెదవులపై వచ్చింది ముక్కులో కూడా కొద్దిగా వచ్చింది కానీ ఏ క్షణము తన అమ్మ మాట వినకుండా తన భార్యను అంగీకరించుకున్నాడు అప్పుడు దేవుని కృపకు పాత్రుడయ్యాడు దావీదు దావీదు దేవుని నుండి ఎంత వరం పొందినను అవి అన్నీ మర్చిపోయి అందరికీ రాజుగా ఉండి అందరిని పోషించి కాపాడుటకు బదులుగా దేవుండి ఇన్ని వరాలు పొంది తన ప్రజలు నా కాస్ట్ అని తలంచినప్పుడు అండు రోగానికి ఆయన బలియయ్యాడు 70,000 మంది మరణించుటకు ఆయన కారణమయ్యాడు అప్పుడు దావీదు ఏం చేశాడంటే చదువుదాం 24వ అధ్యాయం 25వ వచనం దావీదు అచ్చట పీఠము నిర్మించి దహన బలి సమాధాన బలి అర్పించెను దావీదు బలిపీఠం ఏర్పాటు చేశెను బలిపీఠం అంటే తన ప్రజల కోసం క్షమాపణ అడిగి మరొకసారి నిప్పును వారి మధ్యలో స్థాపించటం పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నప్పుడు మొదటిగా ఆ వ్యక్తిని ఆత్మలోనికి నడిపిస్తాడు మోషేను పిలిచినప్పుడు ఆయన నిప్పులోనికి రమ్మని పిలిచాడు అవును మనల్ని కూడా పిలుస్తాడు అవును ఎప్పుడు యెషయా ప్రవక్త నేను పాపి అని పలికాడో అప్పుడు పరలోకం నుండి నిప్పు తీసుకొని వచ్చి ఆ నిప్పుతో ఆయన్ని తాకి ఆయన్ని శుద్ధి చేశాడు దేవుడు ఎప్పుడు మనల్ని తన అగ్నిలోనికి ఆత్మలోనికి నడిపిస్తాడు అప్పుడే అటువంటి వ్యాధుల నుండి మనకు విడుదల కలుగును చూడండి ఎప్పుడు దావీదు తన పాపమును ఒప్పుకున్నాడో అప్పుడు దేవుని సన్నిధిని కోల్పోయాడో ఆయన ఏడ్చాడు అందుకే కీర్తన 51:10 ఆయన పలుకుతున్నాడు దేవా
చూడండి నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. దావీదునకు తెలుసు, పాపములో పడిపోయిన పరిశుద్ధాత్మను దైవ సన్నిధిని మనం కోల్పోతాం. కనుక బలిపీఠం ఏర్పరచి దేవుని సన్నిధిలోనికి ఆయన ప్రవేశించాను. పరిశుద్ధాత్మను కోసం మళ్ళీ ప్రార్థించాను. కుమారా, కుమార్తె, నీవు కూడా మనుషుల్ని మనుషులుండి వేరుపరచి అన్యాయం చేసి ఎంతోమంది నశించుటకు కారణమైపోయావా. దాని వలన నీలో, నీ కుటుంబంలో, నీ చుట్టూ అంటురోగం తెగులు కనబడుతున్నాయా? మొక్కరించి ప్రార్థించుకుంటాం. తండ్రి, మా పాపములను మన్నించయ్యా, మమ్ము శుద్ధి చేయమయ్యా. నీ పాదం పట్టుకొండు మేము కన్నీరు కారుస్తున్నాం. తండ్రి, మాపై కరుణించి మమ్ము మన్నించుము. మా జీవిత పడవ అయ్యో జారి తప్పిపోయి నీటిలో మునిగిపోయినట్లు ఉన్నదయ్యా, కరుణించుము స్వామి. యేసయ్యా, నీ పాదాలను పట్టుకొంటూ మేము కన్నీరు కారుస్తున్నాం. మమ్ము మన్నించి మమ్ము ఆశీర్వదించుమయ్యా. కళ్ళను మూసుకొని రెండు చేతులను పైకి లేపి ప్రార్థిస్తామా తండ్రి. మమ్ము మీ పాదాలను పట్టుకుంటూ జారిపోతున్న పడవను పాలించుమయ్యా, మమ్ము పరిపాలించుమయ్యా. దావీదుని మళ్ళీ పాలించుటకు శక్తి ఇచ్చావు, ఆయన్ను మన్నించావు, ఆ దేశమును మళ్ళీ గుణపరచావు. మళ్ళీ ఆయన తన ప్రజల్ని పాలించుటకు ఆయనకు శక్తి కృప ఇచ్చావు. ప్రభువా, మేము కూడా పాపం చేసి మా బాధ్యతను నెరవేర్చకుండా, ఒక్కొక్కరిని మోయకుండా, ఒక్కొక్కరికి ప్రేమ కరుణ దయా చూపించకుండా మేము కూడా అన్ని రకమైన వ్యాధికి, అన్ని రకమైన ఆటంకాలకు బలి అయిపోయామయ్యా. మమ్ము మన్నించి మమ్ము కాపాడుము ప్రార్థిస్తామా. సాష్టాంగపడి వీల్పడిన వారు, నీ అన్యాయం కోసం ఎవరెవరిని గాయపరిచావో యేసు సన్నిధిలో క్షమాపణ అడుగు. యేసుని పాదాలను పట్టుకొని కన్నీరు కార్చు. దేవుడు నీకు కరుణ చూపిస్తాడు. దావీదునకు కరుణ చూపించలేదా? ఆయన పలిపీట నిర్మించి మాకు సమాధానం కావాలని ఏడ్చినప్పుడు ఆ అంటు రోగమును తీసివేసి వారికి సమాధానమిచ్చారు. ఈరోజు మనకు కూడా అదే కరుణను పరిశుద్ధాత్మ ద్వారా చేపిస్తాడు. వీలు పడిన వారు సాష్టాంగపడి ఆయన పాదాలను పట్టుకొని క్షమాపణ అడగండి. వీలు పడిన వారు మోకరించి మిమ్మల్ని దేవునికి అర్పించండి. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని విన్నీరు కార్స్తున్నా, విడుదల పొందుచున్నా. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్నా, అయ్యా విడుదల పొందుతున్నా. యేసు, 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 యేసు. ఎదురు గాలి వీచగా విరోధులు నవ్వుచుండ నను కాచే కాపరి,
అయ్యా నను మేపు మేపరి ఎదురు గాలి వీచగా విరోధులు నవ్వుచుండ నను కాచు కాపరి అయ్యా నను మేపు మేపరి యేసయ్యా వ్యాధి బలి అయినప్పుడు వయస్సు పెద్దగా అయిపోయింది ఇంకా మమ్మల్ని ఎవరు కాపాడుతారు తండ్రి తుఫాను లాంటి వ్యాధి వీచుగా మా జీవితం అనే పడవ జారిపోతుందయ్యా తావీదునపై కరుణించావే పరిశుద్ధాత్మతో ఆయన సహవాసం చేసుకున్నాడు పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకో ఈ అగ్నిని ఏర్పరచాడు బలిపీఠం కట్టి అగ్నిని ఏర్పరచి ఆత్మదేవా నీవు నాతోనే ఉండయా నన్ను వదలక్కమయ్యా మా దేశమును వదలక్కని ఏడ్చినప్పుడు దావీదును ప్రార్థన ఆలకించి పరిశుద్ధాత్మను మరొక్కసారి పంపించి వారిని మన్నించి నడిపించావే అదే ఆత్మను మాపై మా దేశంపై పంపించమయ్యా తుఫాను వీచగా జారుతున్న పడవను కాపాడు చుక్కాని అయ్యా కాపాడు చుక్కాని తుఫాను వీచగా జారుతున్న పడవను కాపాడు చుక్కాని అయ్యా కాపాడు చుక్కాని ఆత్మను పంపుమయా యేసయ్యా నీ ఆత్మను పంపుమయా
పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొందితిని అయ్యా విడుదల పొందితిని నీవు చాలయ్యా నీ కృప చాలయ్యా నీవు చాలయ్యా నడిపే యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా నడిపే యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా దీవించే యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా దీవించే యేసయ్యా నీకే స్తోత్రము యేసయ్యా హల్లెలూయా 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 వ్యాధినిచ్చే దుష్ట శక్తులను యేసు నామమున బంధిస్తున్నాము మా దేశమును మా ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపో మా ప్రజలు పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థింపగా అందు రోగమును అయ్యా మా దేశం నుండి వెళ్ళగొడుతున్నావు స్తోత్రం మా బిడ్డలకు విడుదల ఇస్తున్నావు స్తోత్రం మా ప్రార్థనను ఆలకిస్తున్నావు స్తోత్రం నీ ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ విడుదల ఉన్నది నీ ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ రక్షణ ఉన్నది పాప క్షమాపణ ఉన్నది మేము మళ్ళీ దీవింపబడుతున్నాము మా దేశం మళ్ళీ కట్టబడుతుంది మా నాయకులు ఆశీర్వదింపబడుతున్నారు జ్ఞానముతో నింపబడుతున్నారు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవా స్తోత్రం హల్లెలూయా 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 అందరూ మోకరించి ప్రార్థిస్తాం హోలీ స్పిరిట్ అందరి కలిసి ప్రార్థిస్తామా Holy Spirit, Lord of light, from your clear, celestial height, your pure beaming radiance, bless each one of us, cast away, darkness, sickness, plagues, and all that is not of thine. May your salvation, grace and mercy, surround us, and our families. Sin has taken us into all kinds of ignorance, weakness, and indifference. But your Holy Spirit is the Spirit of light. Is the Spirit of life. Is the Spirit of strength. Is the Spirit of strength. Is the Spirit of love. Is the Spirit of love. And He anoints each one of us. And He anoints each one of us with His sevenfold gifts, and enlightens our minds, and strengthens our will. Holy Spirit of God, come amidst us. Bless our homes. As you led the people of Israel in the desert, in the form of light and clouds, we pray to you, Holy Spirit. Cover each one of us. And our families with your power. With your glory. పరిశుద్ధాత్మదేవా ఏం చేసిరండి మమ్ము ఆశీర్వదించండి మమ్ములను మా కుటుంబములను మీ ఆధీనములో ఉంచుతున్నాము ఇశ్రాయేలు ప్రజల్ని ఎడారిలో నువ్వు నడిపించినట్లే మమ్ము కూడా నడిపించండి మా కుటుంబములను చుట్టి నీ పరలోక అగ్నిని పరిశుద్ధాత్మ అగ్నిని పంపుమయ్యా
ఏ హాని మాకు జరగకుండా నీ మేఘాలు చుట్టూ మమ్మల్ని నింపి నడిపించుమయ్యా మా అందరిని మా దేశముని మీ చేతిలో అర్పిస్తున్నాము లార్డ్ హోలీ స్పిరిట్ వి రీడ్ ఇన్ సెకండ్ క్రానికల్ చాప్టర్ 7 వర్స్ 14 మై పీపుల్ రిపెంట్ ఫర్ దేర్ సిన్స్ అండ్ రిటర్న్ టు మీ forgive their sins I will forgive their and sins heal their nations and heal their nations Lord God send your holy spirit send your holy spirit upon our people upon our nation upon our nation upon our leaders and heal our people Lord and heal our people and Lord heal our nation Lord and heal our nation hallelujah 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 parishuddhudaina tandri parishuddhudaina tandri rendava dinacharyala geetam rendava dinacharyala geetam edava adhyayam ఆరోగ్యమును ప్రసాదించును వారి దేశమును గుణపరచును అన్నావే తండ్రి నీ ఆత్మను మరొకసారి మా దేశంపై పంపించండి మా నాయకుల మీద పంపించండి మా ప్రజలందరి మీద పంపించండి మా దేశాన్ని గుణపరచండి హల్లెలూయా 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 అంటు రోగమును అంటు రోగమును ఒసగు దుష్టుడా ఒసగు దుష్టుడా దుష్ట ఆత్మ భారత దేశమును విడిచిపెట్టి వెళ్ళిపో విడిచిపెట్టి వెళ్ళిపో యేసు నామమున యేసు పరిశుద్ధాత్మ అగ్ని చేత పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి వేస్తున్నాము మేము కాల్చి వేస్తున్నాము మా దేశమును విడిచిపెట్టి వెళ్ళిపో మా దేశమును విడిచిపెట్టి వెళ్ళిపో మా ప్రజలకు ఆరోగ్యము ఆరోగ్యము ఔషధము ఔషధము కలుగును గాక కలుగును గాక హల్లెలూయా 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 యేసు పరిశుద్ధ నామమున యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఎంతో మంది ఇంటిలో దేవుని వెలుగు వచ్చిన దాన్ని చూస్తూ ఉన్నాం ఎంతో మంది నాయకులను దేవుడు ఆశీర్వదిస్తున్నారు మన దేశంలో ప్రైమ్ మినిస్టరు హోమ్ మినిస్టరు మినిస్టర్స్ ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ కలెక్టర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు వారందరినీ దేవుడు దీవించమని ఈరోజు ప్రార్థిస్తూ ఉంటాం రాత్రి అంతా ప్రార్థిస్తాం జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం పరిశుద్ధాత్మ పండుగ చాలా గొప్ప పండుగ మనమందరము ఈ లోకానికి అన్ని సమస్యలకు జవాబు పరిశుద్ధాత్మయే ఆయన వచ్చినప్పుడే అన్ని రకమైన అండు రోగం నుండి మన దేశం మన కుటుంబాలు విడిపింపబడను పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ నూతనీకరిస్తాడని వాక్యం పలుకుతుంది కనుక మీ కుటుంబం కూడా నూతనీకరింపబడాలి కనుక వీలు పడిన వారు 7 నుండి 8:30 వరకు ఉదయము దివ్య పలిభుజ ఉన్నది దానిలో పాల్గొని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవచ్చు పరిశుద్ధ నూనెతో అందరి మీద అభిషేకం ఇవ్వబడును మీరు కూడా పొందుకొని జీవం గల ఆత్మ అభిషేకమును పొందుకోవచ్చు హల్లెలూయా 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 ఇప్పుడు లాక్డౌన్ ఉంది కావున ఈ చిన్న ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశాము కనుక మీరు 5:30 స్టార్ట్ చేశారండి 7 లోపలికి రాగలరు మీరు ప్రార్థించి అభిషేకం పొందుకొని మన దేశం కోసం మనమందరం కలిసి ప్రార్థిస్తాం రేపు కూడా అట్లనే మళ్ళీ మీరు భోజనం చేసి మీరు 8:30 కింద అయిపోతుంది 10 లోపల మీరు ఇండి ఇల్లు చేరగలరు సురక్షితంగా కనుక వీలు పడిన వారు రండి కానీ గవర్నమెంట్ పలికిన ప్రతిదాన్ని మీరు పాటించాలి మాస్క్ పెట్టుకుంటూ మీరు మంచి ఆరోగ్యంతో ఉండినా మాత్రం రండి మీకు ఏదో దగ్గు ఉన్నది అదండి ప్లీజ్ మనల్ని మనం కాపాడుకోవాలి మన వలన మిగిలిన వారు కాపాడపడాలి అది జ్ఞాపకం చేసుకోండి అట్లనే పెద్దవాళ్ళు 60 వయసు పైన ఉన్నవారు
కానీ చిన్న పిల్లలు రాకూడదు, వారిని ఇంటిలోనే వదిలి రండి. ప్రైజ్ ద లార్డ్. వారి కోసం మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. టుమారో ఇస్ ద గ్రేట్ డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్ట్. దోస్ హూ క్యాన్, యూ క్యాన్ కమ్. వీ హ్యావ్ హోలీ మాస్ ఫ్రమ్ 7 to 8:30 ఇన్ ద మార్నింగ్. దెన్ దోస్ హూ కమ్, హూమెవర్ కమ్స్, వీ విల్ సెలబ్రేట్ ద మాస్. వీ విల్ ఆల్సో మేక్ అరేంజ్మెంట్స్ అకార్డింగ్ టు గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్. సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. దిస్ ఇస్ అవర్ బిలీఫ్. బట్ వీ నీడ్ టు కమ్ టుగెదర్ యాస్ అ ఫ్యామిలీ టు ప్రే, యాస్ అన్ టు ప్రే ఫర్ ద నేషన్, బికాస్ హోలీ స్పిరిట్ ఫీస్ట్ ఈస్ జీసస్ సెట్ టు కమ్ టుగెదర్ అండ్ స్టే టుగెదర్ అలాంగ్ విత్ అపాసల్స్ అండ్ మదర్ మేరీ. అండ్ వీ ఆస్ ద లార్డ్ టు హ్యావ్ మర్సీ ఆన్ అవర్ నేషన్, హ్యావ్ మర్సీ ఆన్ అవర్ చర్చ్. ఇన్ అ స్పెషల్ వే వీ ప్రే ఫర్ ఆర్చ్ డయసిస్ టుడే, వన్ ఆఫ్ అవర్ ఫాదర్స్ ఇన్ఆర్డి డైడ్. వీ ప్రే ఫర్ హి సోల్. మే గాడ్ గ్రాంట్ హిమ్ ఇటర్నల్ రెస్ట్. అండ్ వీ ప్రే ఫర్ ఆల్ అవర్ ఫాదర్స్. వీ ప్రే ఫర్ ద సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ప్రీస్ట్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో వీ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ సెలబ్రేషన్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. హల్లెలూయా, హల్లెలూయా. షల్ వి ఆల్ నీల్ బిఫోర్ ద లార్డ్, వెల్కమ్ ద హోలీ స్పిరిట్ అమిడ్స్ట్ అస్ అండ్ వి ఆస్క్ ద లార్డ్ టు కాస్ట్ అవే దిస్ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఫ్రమ్ అస్, బికాస్ ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ అస్. జీసస్ ఇస్ కాలింగ్, టెలింగ్ అస్, ఐ విల్ నాట్ లీవ్ యూ ఆర్ఫన్, ఐ విల్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ టు బీ విత్ యూ. షల్ వి లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్? వెల్కమ్ హోలీ స్పిరిట్. వి ఆర్ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. లార్డ్, యువర్ ప్రెసెన్స్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ లార్డ్. ఇన్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22:31, యూ సెట్ టు సైమన్, 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 సేటన్ హస్ కాట్ పర్మిషన్ టు సిఫ్ట్ యూ లైక్ గ్రెయిన్, బట్ ఐ హవ్ ప్రేయిడ్ ఫర్ యూ దట్ యువర్ ఫెయిత్ మే నాట్ ఫెయిల్, అండ్ వెన్ యూ హవ్ రికవర్డ్ యూ నీడ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ బ్రదరన్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్ యాక్ట్స్ 1:4, జీసస్ యూ సెట్ కమ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ అండ్ ప్రే టుగెదర్. ఇన్ ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2:25, కమ్ టు ది ఆల్టర్ అండ్ ప్రే ఫర్ యువర్ నేషన్, స్పేర్ యువర్ పీపుల్ లార్డ్, యు కాల్ అపాన్ హిమ్ అండ్ క్రై టు హిమ్, గాడ్ విల్ హియర్ యువర్ క్రై. షల్ బి ఆల్ వెల్కమ్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ హీ హు కెన్ హీల్ అవర్ బ్రోకన్ హార్ట్స్, ఇట్ ఈస్ హీ హు కెన్ బ్రింగ్ పవర్ టు అవర్ నేషన్, టు అవర్ లైఫ్స్, టు అవర్ ఫ్యామిలీస్, హు కెన్ కాస్ట్ అవే ద ప్లేగ్స్ ఫ్రమ్ అస్. షల్ బి వెల్కమ్ హిమ్. Welcome Holy Spirit, we are in your presence, fill us with your power, live inside of me. Welcome Holy Spirit, we are in your presence, fill us with your power, live inside of me. You're the living water, never drying fountain, comforter and counselor, take complete control. You're the living waters, never drying fountain, comforter and counselor, take complete control. Welcome Holy Spirit, we are in your presence, fill us with your living side of me. Welcome.
Sent by Jesus and the Father to remove the fear and worries, sickness, disturbances from the life of the church, and you built the church. Today, once again, we look towards you, Holy Ghost. Come amidst us and recreate this beautiful world. When the world became disorder, filled with the darkness, the Father sent you to hover over the water, and you renewed the world, made it once again beautiful. Lord, our nation, our people, our families, our bodies are wounded, disturbed. We need healing, Lord. We need your healing touch, Lord. And only Holy Spirit of God can give that to us. We pray today, send upon your Spirit and in the people, in our nation, and wherever there is disorder, please bring your order. Where there is darkness, please bring Amen. Your light. Amen. Where there is sickness, pain and cry, come renew the face of this earth. Amen. Heal us, bless us, renew us. Thank you, Lord. 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 When the world was dying, the answer for the world was your Holy Spirit. Though you send your only Son, Jesus, the Bible says, Acts 10:38, you anointed him with the Holy Spirit, and with the power of the Holy Spirit, he went around healing the sick. He went around casting out the evil forces. He went around giving the gospel of hope. Yes, Lord, today send upon us the Holy Spirit once again, that we too, like Jesus, will carry your healing to this broken world. We too will bring deliverance to this world. Holy Spirit of God, please come. Deliver our people, Lord. Deliver our nation, Lord. Deliver our leaders, Lord. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Ghost. Hallelujah, hallelujah, hallelujah. You're the living water, never drying fountain, comforter and counselor, take complete control. You're the living waters, never drying fountain, comforter and counselor, take complete control. Welcome, Holy Spirit. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power, live inside of me. Welcome, Holy Spirit. We are
in your presence, fill us with your power, live inside of me. Hallelujah. 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 Jesus himself has told us in Luke chapter 21 verse 11, when these kind of things happen, plagues, terrible sickness and strange thing happen among you, you don't get upset. When you hold on to me with my power, you will overcome all that. That's why in the book of Isaiah chapter 43, he said, you will go through deep waters, but the water will not drown you, because I, your God, will send my spirit ahead of you. Amen. And you will cross over the waters. Amen. In your life, you will go through burning flames. Issues will be like a burning flames. You will go through struggles like burning flames. But you will not be burnt. You will cross over it. Yes. We read in the book of 1 Samuel chapter 24 verse 15. When the Lord saw the sickness, we read, the Lord said, the angel who brought the plague, it's enough. Stop. It's enough. Yes. Even today, when we call upon the Lord and cry to him, the Lord will tell, it's enough. Stop. Go away from my people. Yes. Plagues will come. We read in the book of Exodus chapter 9 verse 3 to 6. When the leaders are insensitive to the people, when they are not bothered about the people, and they are living a life of selfishness, self-centered life, self-glory, self-exaltation, and sickness will come, evil will come. Through all that, they open the doors for sickness and evil forces. But that what happened in the book of Exodus chapter 9, though God sent Moses to deliver the people, he became an insensitive man. He was not bothered about the servants of God. He was troubling the servant of God, Moses. He was troubling the people of God, Israel. So God sent 10 plagues one after another. Yes. But when Moses began to cry to God, God remembered him. God remembered the people. And he delivered them. Delivered from the plagues. And delivered them away from the land of plagues, from Egypt, to a beautiful place of milk and honey. Today, is your family going through this problem? Do not lose courage. Second Chronicles chapter 7 verse 14 says like this. So now you can also, you and I can pray this beautiful prayer. The Lord said like this. If my people who are called by my name. Verse 13 onwards. When I shut up the heavens so that there is no rain, or command the locusts to devour the land, or send pestilence among my people. Pestilence, sickness, plagues, when they are surrounding you. If my people who are called by my name humble themselves and pray and seek my face and turn from their wicked ways then I will heal them from heaven. I will hear their prayers from heaven and I will forgive their sins and heal their land. Their nations shall be all kneel before the Lord, raising our hands. If we repent for our sin, if we return back to our God,
We are not insensitive to people. We are not sensitive to people. Ask pardon. Maybe we have not done justice to others. Maybe we have not taken up our responsibilities. Well, humble and return to God. God's forgiveness will come. Because the Bible says, 2 Corinthians chapter 3 verse 17, where there is Holy Spirit, there is forgiveness, there is renewal. Psalm 104 verse 30 says, the Spirit of God comes to renew His people. I will forgive you if you repent for your sin, and I will heal your land. Thank you, Lord, for this promise. Thank you. We claim this promise for our nation, India. Amen. Thank you, Father. You said in 1 Timothy chapter 2, verse 2, pray for your leaders. Pray for, yes, Lord, we pray for all our leaders. Holy Spirit of God, you alone can give us wisdom, knowledge, courage, faith. Please bless all our leaders, bless all our people. Amen. And heal our nation, Lord. Amen. Amen. Kneel before the Lord and receive the blessings of the Lord. Come and worship holy nation. Come and praise Him. Holy nation. Holy nation. Worship Jesus. Worship Jesus. He is our Redeemer. Our Redeemer. He is precious. He is precious. King of glory. King of glory. Surrender your life. Surrender our nation to the Lord. Hallelujah. 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 Call upon the name of Jesus. Our people, Lord, forgive our nation, Lord, heal us, Lord. We pray to you. Thank you, Lord, for sending your Spirit upon us. Thank you, Lord, for healing our people. Thank you, Lord, for blessing our nation. Thank you, Lord, for giving your wisdom and knowledge for our people, for our leaders. Thank you, Lord, we receive from your hands. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord, for all our doctors, for all our hospitals, for all our people who work for you. So many good people who feed the people, feed the sick, who care for the sick. Thank you for numerous people you have given to us in India. Bless them and their families, Lord, mightily. Hallelujah. 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 May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit. Amen. Sarva Shaktigala Sarveswarudu Pita Putra Pavitratma మనమందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. Hallelujah. Hallelujah.
Mary, our blessed mother, as you gathered the apostles and received the Holy Spirit, please unite all our families, bless all our hearts to your immaculate heart. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for our sinners, now and at the hour of our death. Amen. Praise the Lord. Praise the Lord.